కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ నటుడు సత్యప్రకాష్ దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఈవో సత్యనారాయణ రాజు మరియు రాధాకృష్ణులు స్వామివారి చిత్రపటాన్ని మరియు ప్రసాదం అందించారు. అలాగే ఆయన మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని ఆయన మాటల్లో స్వామివారి గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. చాలా అద్భుతమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ వీడియో నేను మీకు వాడపల్లి అన్న ఒక ఊరు నుంచి మీకు ఇస్తున్నానండి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి గురించి మీకు బాగా తెలిసే ఉంటుంది. రాజమండ్రి ఊరు నుంచి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీకు అన్ని ఆటోలు గిటోలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ఈ దేవుడి తాలూకు ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని 7 మాటలు ప్రదక్షిణం చేసి 7 వారాలు వచ్చారు అంటే మీరు ఏ కోరిక అనుకుంటున్నారో అది 100% నెరవేరుతుంది. దీంట్లో సంశయం అన్నది లేదు. చాలా పవర్ఫుల్ అండి. జనాలు శనివారం నాడు ఇక్కడ కొన్ని లక్షల మంది ఉంటారన్నమాట. అలాంటి ఒక నేపథ్యంలో ఇవాళ శనివారం నాడు ఆ వెంకటేశ్వర స్వామి తాలూకు దర్శనం చేసుకున్నాను. ఇంకో విషయం, ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. ఖచ్చితంగా వచ్చిన ప్రతి భక్తులు కూడా ఆ ప్రసాదాన్ని తిని వెళ్ళండి. ఏం టేస్ట్ అండి! ఆ వేడివేడిగా వాళ్ళు పెడుతున్న ఆ కూర, ఆ పప్పు, ఆ ఊరగాయ, ఆ సాంబారు, పెరుగు అయితే గడ్డ పెరుగండి, బ్రహ్మాండమైన భోజనం. అంటే మన ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి భోజనం ఉంటుందా అని నాకే ఒక చిన్న సంశయం వచ్చిందనమాట. అంత మంచి భోజనం ఉంది. సో వాడపల్లి రండి, మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి, ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, ఇక్కడున్న అన్నదానం తినండి, జీవితాన్ని సఫలం చేసుకోండి. నేను చెప్పవలసింది ఇంతే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు సత్యప్రకాష్.